सत्यवाल महाराज दुर्गा भवानी विग्रह प्रतिष्ठा कार्यक्रम की मेदक एमएलए पद्मा देवेंदर रेड्डी हाजर प्रत्येक पूजल पागो गिरीजन नृत्य प्रदर्शन तो पागोनी सदड़ चार अन गिरीजन కులస్తులకు को ఆమె శాలవాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బంజరాలు ఆర్థికంగా ఎదిగేందుకు తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సిద్ధిరాములు, గ్రామ సర్పంచ్లు గేమ్ సింగ్, ఎంపీటీసీ లలిత రవి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు అమరసేన రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు బాలరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు అనుష చంద్రవర్ధిని, నరసింహారెడ్డి, ఎంపీటీసీలు లహరి రెడ్డి, మండల రైతు బంధువులు కోఆర్డినేటర్ బిజ్జు సంపత్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు. విగ్రహ ప్రతిష్ట జరుగుతూ ఉన్నది. వాళ్ళందరూ పండుగ వాతావరణంలో ఈ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి బంజారా సోదరుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడే విధంగా సేవాలాల్ మహారాజు యొక్క జయంతి ఉత్సవాలను అధికారికంగా ప్రభుత్వమే జరుపుతా ఉన్నది. మరి మొన్న ఫిబ్రవరి 15 డేట్ నాడు 283వ జయంతి ఉత్సవాలు సేవాలాల్ మహారాజు జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా బంజారా సోదరుల అధికారాన్ని కూడా వాళ్ళకు పంచే విధంగా మరి గ్రామ పంచాయతీలుగా తాండాలను చేసి ఈ రోజు నగరం గ్రామ పంచాయతీ మరి తాండా పెద్దల ఆధ్వర్యంలో మరి పంచాయతీ పెద్దగా మన సర్పంచ్ గారు కూడా మెదులుతా ఉన్నారు. అంటే ఈ విధంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు తాండాలను గ్రామ పంచాయతీ చేసి బంజారా వాసుల యొక్క ఆత్మగౌరవాన్ని పెంచడం జరిగింది. అదేవిధంగా బంజారా హిల్స్ లో